ఈ రోజు పరిస్థితి ఏంటి? రెండు చేతులతో నొక్కిన పరిస్థితి. అలాగే అంటుంది, ఈ వర్గం ఆ వర్గం అనకుండా, ఈ రంగం ఆ రంగం అనకుండా, అన్ని రంగాల్లో కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రం నెలకొంది. జీవిరెడ్డి ఏంటి క్విట్ జగన్ అనేటువంటి ఒక నినాదానికి ప్రాతిపదిక ఏంటి? ఎట్లా అంటారు మీరు క్విట్ జగన్ అనే వాడిని? మార్నింగ్ విజయ్ గారు, ఇప్పుడు ఒక ఒక పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 5 ఏళ్ళు పరిపాలించాలని కోరుకుంటాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మన ముఖ్యమంత్రిగా క్విట్ జగన్ అంటున్నాం. అంటే 5 సంవత్సరాలే కదా, అసలు ఈ రోజే వెళ్ళిపోతే బాగుండనే పరిస్థితి ఈరోజు మేము ప్రతిపక్షాలు కోరుకుంటున్న మాట కదా, ఇది ప్రజలు కోరుకుంటున్నారు. కాకపోతే భయంతో లేకపోతే వివిధ రకాల కారణాలతో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఇక పూర్తిగా రాజకీయాల నుంచి కూడా క్విట్ జగన్ అనేది కూడా టీడీపీ నినాదం. ఎందుకంటే ఒక వ్యక్తిని రాజకీయాల నుంచి తప్పుకుండామనే హక్కు ఎవరికి ఉండదు. కానీ ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నామంటే ఏ స్థాయిలో వారి పరిపాలన ఉంది అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. సరే క్విట్ జగన్ అనడానికి మనం ఊరక గాల్లో చెప్పలేం కదా, ఇప్పుడు అట్లనే సిల్లీ రీజన్స్ కూడా చెప్పలేము. ఒక బలమైన కారణాలు ఉంటేనే మనం ఒక వ్యక్తిని రాజకీయాల నుంచి తప్పుకోమంటాం, లేకపోతే ముఖ్యమంత్రిగా దిగిపోమని అడుగుతాం. ముఖ్యంగా అంటే చిన్న చిన్న అంశాలు కూడా కాదు. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఉదాహరణ కొట్టేసరికి సిపిఎస్ కావచ్చు. ఎందుకంటే సమాజంలో ఈరోజు అత్యంత కీలకమైన వ్యక్తులు ఉద్యోగస్తులు. అది వారు ఎన్నికలకు ముందు చెప్పిన అంశమే. ఏమని మీకు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పేసి తర్వాత చేయకపోవటం. రెండోది వచ్చేసరికి ఒక్క నిమిషం విజయ్ గారు, నేను అది అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలన్న దాని గురించి మాట ఇస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. అంటే హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఎందుకు నేను పదే పదే ఈ వీడియో జనాలు ఇంతకుముందు చూడలేదని కదా, కానీ గుర్తు చేయాలి. రీజన్ ఏంటంటే ఇదేదో వాళ్ళ మీద అలిగేషన్ వేద్దామని కాదు. వారు మీరు ఆ తర్వాత కూడా మీరు వినిపించారు చివరిలో, మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు తర్వాత చెప్పారు కదా టెక్నికల్ గా నాలెడ్జ్ లేక అప్పుడు ఆయన చెప్పారు అట్లా అని చెప్పని ఆయన నాలెడ్జ్ లేక చెప్పారంట. అంటే ఆ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వారంలో అన్న వారంలో ఆక్షన్ అది వేలం పాట పాడినట్టు పాడారు. అంటే అంత ఈజీగా నాలెడ్జ్ లేక చెప్తారు విజయ్ గారు, అది మనమేమో చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నాము, లేకపోతే ఎంప్లాయీస్ ఏమైనా చిన్నపిల్లలు, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, నాలెడ్జ్ లేక టెక్నికల్గా లేక చెప్పినారంటారు. రెండోది వచ్చేసరికి ఉమెన్ సేఫ్టీ. ఉమెన్ సేఫ్టీ గురించి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినంత తీయని మాటలు అసలు ఏ స్థాయిలో ధైర్యం కలిగిస్తాయంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అర్ధరాత్రి అయినా తిరగవచ్చు మనము అనేది ఒకటి. వర్డ్స్ వాడారు కదా అంటున్నారు, కానీ ఆ రోజున ఆడవాళ్ళు 12 గంటలప్పుడు బయటకు పోయినా కూడా నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పే స్వరం ఉండాలి, రక్షణ కల్పించే పరిస్థితి ఉండాలి. ఎవరైనా ఆడవాళ్ళ మీద ఏదైనా కన్నేస్తే ఆ కనుగుడ్లు పీకే కెపాసిటీ ఆ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడు ఏ ఆడవాళ్ళ మీద కూడా గొడవలు ఏ ఆడవాళ్ళ మీద కూడా ఎవడైనా చెయ్యడానికి భయపడతాడు. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉందనంటే అది గత తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైనా ఆడవాళ్ళ మీద ఇట్లా వేరే ఉద్దేశంతో కన్నేస్తే కనుగుడ్లు పీకేయాల్సిందే అన్నారు ఆయన. శ్రీ జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆడవారు రెండు అంశాలు చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకైనా తిరిగేటట్టు కల్పించాలంట భద్రత. రెండోది ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే కనుగుడ్లు పీకే కెపాసిటీ ఉండాలంట ముఖ్యమంత్రికి. ఆ రోజు సంఘటన జరిగితే దాచపల్లి ఉదాహరణకు ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఎక్కడ అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షిస్తారని చెప్పేసి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు, మరి దాన్ని భయపెట్టడం అంటారా? ఈరోజు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్ధరాత్రి పక్కన పెట్టండి విజయ్ గారు, ముఖ్యమంత్రి గారు పట్టపగల మధ్యాహ్నం తిరగలేకపోతుండ్రా.